అన్న అందరికీ నమస్కారం. అంతకుముందు ఈ నంది నాటక ఉత్సవాలకి 115 అని వచ్చింది ప్రదర్శనలు. అందులో పద్య నాటకాలు, సోషల్ నాటకాలు, నాటికలు, బాల నాటికలు యూనివర్సిటీ 5. ఇందులో 115లో 38 మంది మాత్రం సెలెక్ట్ అయింది. 38 మంది సెలెక్ట్ చేసిన వాళ్ళు అప్పట్లో 12 మంది జడ్జెస్. ఆ జడ్జెస్ కూడా మేమేం వాళ్ళని సెలెక్ట్ చేయలే, నాటక రంగ కళాకారులే వాళ్ళను వాళ్ళలోనే సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే మేము చేశాం. ఎడోలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ నాటకాల్లో నాణ్యతలుగా ఉండేవాళ్ళు, అర్హత ఉన్నవారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరండి 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 అంటే 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాళ్ళు, 95 ఏళ్ల వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తి ఫలానా అప్పాచేసులా ఫలానా ఓకే అని అన్ని వాళ్ళు పేర్లు చెప్తే అవి మేము ఎంక్వైరీ చేసుకుని మళ్ళా వాళ్ళ వెనక ముందు కనుక్కొని వాళ్ళ ఫ్లాష్ బ్యాక్గ్రౌండ్ కనుక్కొని ఒక్కొక్కళ్ళని మేమే మా ఆఫీసు నుంచే నేను మాట్లాడి, ఎండీ గారు మాట్లాడి, మా సాయి గారు మాట్లాడి వాళ్ళు 1 బై 1 వాళ్ళనే రిక్వెస్ట్ చేసి మీరు వచ్చి బాగా నిర్ణయం చేసి ఈ నాటకాలకి శోభ తేండి గురువు గారని మేమే రిక్వెస్ట్ చేస్తే ఆశీర్వదించి మా కోసం వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత ఈ 38 మందికి ఈ నెల 23 తేదీ నుండి 29 వరకు గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ప్రదర్శన మొదలుపడుతుంది. ఈ నాటకాలు నాటకాలు మొత్తం కలిపి దీనికి మళ్ళీ మాకు 18 మంది జడ్జీలు అవసరమయ్యారు. 15 మంది ప్లస్ 3 అంటే ఉత్తమ గ్రంథాలు సినిమా సంబంధించి ఉత్తమ పుస్తకాల కోసం నాటకాల కోసం బుక్ కోసం 3 పెట్టాం. కాకుండా ఈ 36 ఈ ప్రదర్శనల కోసం వేరే 15 మంది జడ్జీలు పెట్టాం. ఈ 15 మంది ఆ 18 మంది జడ్జీలను కూడా మేము సొంతంగా నాకు నచ్చి, మా సాయి గారికి నచ్చి, మా ఎండీ గారికి నచ్చి, మా సీఎం గారికి నచ్చి, మా మంత్రి గారికి నచ్చి, అది ఎవరికి ఏమీ తెలియదు, వీళ్ళెవరో కూడా తెలియదు ఇంతవరకు ముఖ్యమంత్రి గారికి. మాకు చెప్పింది ఏంటంటే ఏమయ్యా చాలాసార్లు గొడవలు అవుతున్నాయి, నువ్వే సినిమా ఇండస్ట్రీలో వెళ్ళి పెద్దగా కాల్ చేస్తుంటావు కదా, వాడికి ఇవ్వలేదు వీడికి ఇవ్వలేదని, నువ్వు ఎలా అవుతావు చెయ్యి, నీ నువ్వు గనక మళ్ళీ కాంట్రవర్సీ అయితే నీ చెంప పగల కొడతా అన్నాడు. అయితే సార్ ఈ 3 ఒకసారి చేయలే నేను, ఇది మన కిందే నాటకాలు, మన కిందే నాటికలు, టీవీలు, మన కిందే సినిమాలు ఉంటాయి, ఈ 3 ఒకసారి మనం 1 బై 1 చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కరోనా రావటం వలన ఈ కరోనా దెబ్బకి 2-2.5 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజల ప్రాణాలు కాపాడటానికే తమ సమయం వెచ్చించింది, ఆ తర్వాత అభివృద్ధి కోసం. అందుకని సార్ ఈ ఇంత హడావుడిగా 3 నెలల్లో 4 నెలల్లో 3 చేయలేము, 1 చేస్తాం. ఫస్ట్ స్టేజీ, ఎందుకంటే ఫస్ట్ మేము పుట్టక ముందు మా నాన్న పుట్టక ముందు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది మాత్రం స్టేజీయే. వీధి నాటకాలు ఇట్లాంటి వాళ్ళు అయ్యో ఉన్నాయి, వాళ్ళ వల్ల అయ్యే చూసి ఉన్నారు తప్ప దీని తర్వాతే సినిమా పుట్టినా దీని తర్వాత టీవీ పుట్టినా, అందుకని ముందు చేసుకుంటాను సార్ నేను అంటే చెయ్యి, అది ఏదైనా బెస్ట్గా చేయండి అని చెప్పారు. అది ఫైనల్గా ఈ రూపాన్ని చెందుకుంది. ఇప్పుడు మళ్ళా ఈ ఫైనల్ జడ్జిగా 18 మంది సెలెక్ట్ చేశాం. అది కూడా మా దృష్టికి కానీ వేరే ఆంధ్రప్రదేశ్లోని పెద్ద పెద్ద నాటక కళాకారులు కానీ నాటక అభిరుచి ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరినీ వెతికితే, వాళ్ళ ద్వారా వెతికిస్తే ఈ మహానుభావులు మాకు అందుబాటులో వచ్చి మిమ్మల్ని దీవిస్తాం బాగా చేస్తామని భరోసా ఇస్తే ఇప్పటిదాకా వచ్చాం. అందుకని ఈ 18 మంది ఎవరో ఎలాంటి వాళ్ళందరికీ మీకు ఇదిగో ఇలాంటి బుక్ మీ మీడియా మొత్తానికి ఇలాంటి బుక్ మీకు అందజేయడం జరిగింది. ఇందులో మీకు ఈ జడ్జీలు వాళ్ళ పేర్లు, వాళ్ళ టెలిఫోన్లు కానీ, అడ్రస్ కానీ, వాళ్ళ బయోడేటా కానీ డీటెయిల్ మొత్తం ఉంది ఇందులో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం మీరు చదవండి, ఎందుకంటే మీ మీడియా ఇందులో ఏమన్నా పొరపాటు ఉంటే మమ్మల్ని చింపేస్తుంది, ఇందులో బాగుందనుకో మమ్మల్ని పైకెత్తేస్తుంది. అందుకని మీరు మమ్మల్ని పైకెత్తే చేసేలాగానే ఈ 6 నెలల పాటు డే నైట్ కష్టపడి దీన్ని తయారు చేశాం. అందుకని మీరు దీన్ని చదవండి, చదివి వీళ్ళని చూసి మీకు ఏళ్లలో ఎవరైనా అబ్జెక్షన్ ఉంటే, ఒకప్పుడు ఫలానా చోట ఈ జడ్జి వల్ల కొద్ది ప్రాబ్లం అయింది అలాంటివి ఏమున్నా కానీ మేము తప్పుదిద్దుకుంటాం, ఇబ్బంది లేకుండా తప్పుదిద్దుకుంటాం, లేదు తప్పు లేకపోతే మేము కన్విన్స్ చేస్తాం. మీరు మమ్మల్ని కన్విన్స్ చేశారనుకో ఈ జడ్జి గారు మాకు వద్దు సార్ ఇంకోళ్ళు పెట్టుకోండి ఇంకోళ్ళు పెడతాం,
అంత ఓపెన్ గా మీ ముందు ఇచ్చాం, అందుకని ఈ బుక్ మీకు ఇచ్చాం. వాళ్ళని కూడా ఒకసారి మీకు బోధవంగా చూపిస్తాం అన్న. వన్ బై వన్ చెప్పు జడ్జి గారి గురించి. పేరు చదవండి, పైకి లేపుతారు కుక్కల్లో. సార్, పద్యనాటక విభాగంలో ఫైనల్ జ్యూరీగా సిహెచ్ శివప్రసాద్ అన్న. శివప్రసాద్ గారు ఏమిటి చెప్పండి. ఒంగోలు నుంచి వచ్చారు సార్. ఒంగోలు పద్యనాటక విభాగంలో సీనియర్. నెక్స్ట్ తర్వాత కే గున్నేశ్వరరావు గారు, విజయనగరం జిల్లా అండి. ఇప్పుడు 18 పేరు ఏందా సార్? గున్నేశ్వరరావు గారు సార్. గున్నేశ్వరరావు అసలు పేరు గున్నేశ్వరరావు గుప్తా.